తూర్పు గోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రులన్నీ అన్ని విధాల ప్రక్షాళన చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ దాడిసిటి రాజా అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ పి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుమారు 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేశారు. అనంతరం ఆసుపత్రి పరిస్థితులపై అభివృద్ధి కమిటీ డాక్టర్స్ సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఆసుపత్రులన్నీ ఆదాయ వనరులు చూసారే తప్ప అభివృద్ధి చేయలేదని, ఆ అవినీతి ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పోతుల లక్ష్మణ్, డాక్టర్ వెన్నెల శ్రీను, యువజన నాయకులు ఏలూరి బాలు, పామర్తి మహేష్, సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. గైనకాలజీ కేసుల విషయంలో రెండవ పెద్ద హాస్పిటల్, రాజమండ్రి తర్వాత తునే పెద్ద హాస్పిటల్. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా హాస్పిటల్ బాగుంది, అది ప్రజలను అడిగితే చెప్తారు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో హాస్పిటల్ అన్నది. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలు విద్యా వైద్యం, ఈ రెండు కూడా ఎవ్వరు ఒక్క భగవంతుడు తప్పితే ఎవ్వరు ఇవ్వలేని ఆస్తి మనకి. విద్యా వైద్యం ఇది ఎంత ఆస్తి అంటే, ఒక చదువుకున్న వ్యక్తి కానీ తన కాళ్ళ మీద తన బతకగలుగుతాడు. వైద్యం ఆరోగ్యంగా ఉంటే ఎంతకాలం అయినా సరే ఒక వ్యక్తి బతకగలుగుతాడు. ఈ రెండు మొట్టమొదటి ప్రాధాన్యత కింద పెట్టుకుని భావి తరాలకు, ఆంధ్రప్రదేశ్ భావి పౌరులందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహుమతి కింద ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి నేను ఎక్కడ కూడా సంకోచించట్లేదు. మనం చూసాం కరోనాని ఏ విధంగా ఎదుర్కొన్నాం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకి 30-40 టెస్టులు జరిగినా సరే ఒకటి కూడా పాజిటివ్ రావట్లేదు మన తుని గవర్నమెంట్ హాస్పిటల్లో. మన ఏరియా హాస్పిటల్ కరోనా విషయంలో కూడా చాలా డాక్టర్స్ చాలా అగ్రెసివ్గా వెళ్ళి మంచి రిజల్ట్ చూపించారు. జిల్లా హాస్పిటల్ ధీటుగా కూడా వర్క్ చేసిందని చెప్పడానికి నేను ఎక్కడ సంకోచించట్లేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ నిమిత్తం 10 కోట్ల 20 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది నా బోర్డ్ నిధుల ద్వారా. ఇంకా ఈ హాస్పిటల్ని మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈ హాస్పిటల్ సైట్ కానీ లేకపోతే ఈ హాస్పిటల్ డొనేట్ చేసిన డోనర్స్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. శ్రీ లేట్ రాజావారి దగ్గర శ్రీ రాణి సుభద్రమ్మ హాస్పిటల్ ఇది, వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి మనం తప్పకుండా. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పునాది వాళ్ళు వేశారు, ఈ డెవలప్మెంట్ చేసే భాగ్యం మాకు లభించిందని తెలియజేసుకుంటున్నాం.